కుక్షిని సకల జగంగులు నిక్షేపము చేసి ప్రళయ నీరధి నడుమను రక్షక వటభద్రముపై దక్షత పవడించునట్టి ధన్యుడ కృష్ణ. ఓ కృష్ణ పరమాత్మ, కుక్షిస్థాఖిల భువన భాండాయ నమః. భూలోక భువర్లోక సువర్లోక జనోలోక మహర్లోక తపోలోక సత్యలోకములన పడేటువంటి ఊర్ధ్వలోకములు ఏడు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములన పడేటువంటి అధోలోకములు ఏడు, ఈ మొత్తము 14 లోకములకు ఒక బ్రహ్మాండమని పేరు. ఈ సకల జగత్తులు, ఈ బ్రహ్మాండమంతా నీ కుక్షిలో దాగి ఉంటాయి. ప్రళయనీరధి నడుమను, ప్రళయ సముద్రం అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు ఆ సముద్ర మధ్యంలో వటభద్రం మీద పవడించి ఉంటావు సమర్థతతో స్వామి, అంటే నీకు నేను నమస్కారం చేస్తున్నామని అర్థం. శ్రీమద్భాగవతంలో 12 స్కంధంలో మార్కండేయోపాఖ్యానం ఉంది. మార్కండేయుడు అనగానే మనకు చాలామందికి ఆయన మహాశివభక్తుడు అని, శివభక్తుడే కనుక ఆ శివభక్తుడు విష్ణుభక్తుడుగా చూపించినటువంటి సన్నివేశం మార్కండేయోపాఖ్యానం. మార్కండేయ మహర్షి తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అయినా నీకేం కావాలో వరం కోరుకోమన్నాడు. ఈ జగయత్తు యావత్తు కూడా ప్రళయమైపోతే ఏమవుతుందో తూ చూడాలనుంది నా కోరిక అన్నాడు. భగవంతుడి నియమం ఏమిటంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాము తథైవ భజామ్యహం. ఎవరు ఎలా ఉండాలి అని కోరుకుంటారో వారికి అది ప్రసాదిస్తాడు ఆయన. నాకు ఇది కావాలి అంటే అదే ఇస్తాడు ఆయన. అంటే నీ మనస్సులో ఉన్న మన సంకల్ప శక్తి ఏదో దానికి అనుగుణంగా పరమాత్మ అనుగ్రహం ప్రసరిస్తుంది అని చెప్పడం. సరే, ఒక కొంతకాలం అయ్యింది. మార్కండేయ మహర్షి స్నానం చేసి నదిలో సరస్సులో అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. బ్రహ్మాండమైనటువంటి గాలివాన వచ్చింది. ఊళ్ళు పూళ్ళు అన్నీ కొట్టుకోబోతున్నాయి, చెట్లు అన్నీ. ఏ కారణమైపోయింది, ఎటు చూసినా జలాలే. ఈ చచ్చిపోయినటువంటి వాడి శవాలు గుట్టలు గుట్టలుగా కొట్టుకొస్తున్నాయి, ఇళ్ళు కూలిపోతున్నాయి, మరోటి అన్నీ. అందుట్లో పడి ఈయన కూడా కొట్టుకుపోతున్నాడు. పలకరించేందుకు ఒక్క ప్రాణి లేడు. దుర్భరమైన స్థితి. అటువంటి స్థితిలో అలా కొట్టుకుపోతూ పోతూ పోతూ పోగా పోగా కొంతకాలానికి ఒక వటపత్రం మీద, వటపత్రం అంటే మర్రి ఆకు అని అర్థం, ఆ మర్రి ఆకు మీద ఒక చిన్న పిల్లవాడు కనపడ్డాడు. అమ్మయ్యా అనుకోని ఆకు మీద ఎక్కాడు ఈయన, ఆ పిల్లవాడు అని ఒక్కసారి గాలిని లోపలికి పీల్చాడు. ఆయన ముక్కురంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళిపోయినాడు ఇంత పెద్ద మహర్షి. లోపలికి వెళితే చూస్తే ఈ 14 భువనాలు లోపల కనబడుతున్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఇవన్నీ అంతా చూసిన తర్వాత, స్వామి ఇక నన్ను బయటపడేవయ్యా అని ప్రార్థించాడు అన్నాడు. ఒక్కసారి ఆ ముక్కులో నుంచి మళ్ళీ బయటకు వచ్చేశాడు. అంటే పరమాత్మ యొక్క కుక్షిలో ఉన్నటువంటి భువన భాండాలను దర్శించినటువంటి మహానుభావుడు మార్కండేయుడు, బయట ప్రపంచంలో మళ్ళీ వచ్చి దారిని నిర్ధారణంగా చెప్పినటువంటి వాడు మార్కండేయ మహర్షి. అదే మాటను ఇక్కడ పద్య రూపంలో వివరించవుతున్నారు. కుక్షిని సకల జగంబులు నిక్షేపము చేసి ప్రళయ నీరధి నడుమను రక్షక వటభద్రముపై దక్షత పవడించునట్టి ధన్యుడా.